ఇక్కడ మా డైరీ ముందరనే పార్క్ ఉంటుంది అనమాట ఒకటి. అసలు ఈ ఇక్కడ లైట్ లేకపోతే ఉత్సవం పడిపోద్ది ఎవరికైనా కానీ. ఈ ముబ్బుని చూసి ఈ పార్క్లో మీకు లైటింగ్ వేసి చూపిస్తాను చూడండి. అమ్మ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు మనం ఒక గ్యాడ్జెట్ అయితే తయారు చేసాము. అది ఎందుకోసం అంటారా, ఫన్నీ బ్రోస్ బ్లాగ్స్ అని మన కొత్త ఛానల్ ఉంది కదా, బ్లాగ్స్ ఛానల్, దానికోసం అయితే అనమాట. గైస్ రీఛార్జబుల్ ఛార్జింగ్ లైట్ అనమాట ఇది, ఒక స్క్వేర్ షేప్, 20,000 mAh బ్యాటరీ అనమాట. 20,000 అంటే నార్మల్ మ్యాటర్ కాదు, బ్యాకప్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. నేను కూడా టెస్ట్ చేయలేదు, కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట బ్యాకప్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా. ఇది మేజర్గా నేను చేయడానికి రీజన్ వచ్చేసి బ్లాగ్స్ కోసం బయట తీసాంటాను వీడియోలు, అప్పుడు మనకైతే లైటింగ్ అయితే ఉండాలన్నమాట, బయట మొబ్బు ఉంటుంది ఒక చోట, అందుకోసం అయితే తయారు చేశాను. దీనికి కింద ఒక ప్రొఫెషనల్గా స్టాండు ఇదంతా చేద్దాం అనుకుంటున్నాను. సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఫన్నీ బ్రోస్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఫస్ట్ వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఏ విధంగా సపోర్ట్ ఇస్తారో ఆ ఛానల్ కూడా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. మన డైలీ రొటీన్ బ్లాగ్స్ కానీ ఫన్నీ వీడియోస్ అయితే రాబోతున్నాయి దాంతో. అలాగే ఒక వీడియో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానమాట, ఆ లింక్ క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. అండ్ జస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫన్నీ బ్రోస్ బ్లాగ్స్ అని కొట్టండి చాలు, మన ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ వచ్చేది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఫాలో అండి. సరే నుంచి పక్క కంటిన్యూ అయితే వీడియోలు చేద్దాము. నమ్మకం లేదురా, ఏమనుకో. ఈ లైట్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయాలన్నమాట, ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది. దీని చేయికి దోల తిరిపింది అనమాట, ఇంత పర్ఫెక్ట్ షేప్ కోసం చాలా కష్టపడ్డా. ఈ చేయికి మాత్రం మామూలుగా కష్టపడలే. ఏంటంటే పవర్ బ్యాంక్లో 10,000 mAh బ్యాటరీ ఇద్దరు ఉండి యూజ్ చేస్తాను అనమాట, టోటల్ 20,000 mAh అయితే అవుతుంది. మనకైతే బ్యాకప్ చాలా బాగా వస్తుంది. ఒక TP5G ఛార్జింగ్ మోడ్ అయితే తీసుకోండి, ఇది టైప్ సి పోర్ట్ అనమాట. అండ్ రెండింటికి అయితే నేను ఇట్లా ఈ విధంగా టేప్ వేస్తాను అనమాట, 100 వస్తాయి సిసి. దీనికి నెగిటివ్ వే సాల్వింగ్ చేసాను. ఇక్కడైతే అవి కట్ అయిపోయినాయి, చాలా తిప్పలు పడ్డదని చైనింగ్ మాత్రం చాలా జాగ్రత్త వేసుకోండి మీరు మాత్రం. చాలా సింపుల్, T507 బ్యాటరీ పాజిటివ్, బ్యాటరీ నెగిటివ్, అండ్ అవుట్పుట్ 2 వైర్లు పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ కనెక్షన్స్ అలా మీ అందరికీ తెలిసినదే, చాలా సింపుల్ అనమాట. ఛార్జింగ్ మాడ్యూల్కి ఆల్రెడీ హోల్ అయితే తీసి పెట్టుకున్నాను, దాని కింద చిన్న పీస్ పెట్టేసి ఫీకేసేసాను అనమాట. నీట్గా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కూర్చుంది, నాకైతే నీట్గా అనిపిస్తుంది. ఛార్జింగ్ పెట్టాను ఒకసారి, ఎందుకంటే ఒకసారి ఫీకి పోయింది లోపలికి భయమైంది. ఓకే ఇక్కడ నేనైతే ఇక్కడ స్విచ్ కంట్రోల్ తీస్తున్నాను అనమాట, మనకు బటన్ స్విచ్ అయితే దొరికింది, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది నాకు. ఈ బ్లాక్ కలర్లోకి బ్లాక్ కలరు సింక్ అయిపోయింది, ప్లెయిన్ సర్ఫేస్లో పర్ఫెక్ట్ కూర్చుని ఉండండి అంతే. ఇంకా మనం బ్యాటరీకి డబుల్ టైప్ వేసి లోపల అంటించేస్తాను అనమాట. కొద్దిగా సైజు కొద్దిగా ఎక్కువ ఉంది, పర్లే. ఇంకా కొద్దిగా స్లిమ్గా వేద్దాం అనుకునే కానీ బ్యాకప్ ఎక్కువ కావాలి కదా అని అట్లా వేసేసా. ఒక ఎక్స్ట్రా పీవీసీ షీట్ అయితే లోపల పెట్టారనమాట, లైట్ కొద్దిగా హీట్ అవుతుంది కదా, బ్యాటరీకి ఏమైనా ఇబ్బంది అవుద్దామని. ఇంకా పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ లైట్లకి అయితే వైర్లు అయితే సాల్వింగ్ చేస్తున్నాను అంతే. ఇంకా పైన ఫ్రేమ్ కోసం అనమాట మనకు డిఫ్యూజర్ ఉంటుంది కదా, ఆ డిఫ్యూజర్కి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకొని ఇంకా అంటించేస్తున్నాను అనమాట పీవీసీ షీట్కి. ఇది తలకా నాపి కొద్దిగా ఫేకీకి అతుక్కునేది ఉంటుంది కానీ సరిగ్గా అతుక్కోదు, మళ్ళీ ఓడిపోతూనే ఉంటుంది. స్ట్రిప్ బ్యాక్ సైడ్ మనం ఈ పేస్ట్ అయితే అంటిద్దాం అనమాట. ఏంటంటే ఇది మనకు హీట్ సింక్కి వస్తుంది అనమాట, పేస్ట్ కొద్దిగా కూల్ చేస్తుంది, మనకు లైట్ కొద్దిగా హీట్ అవుతుంది కాబట్టి అందుకోసం వేస్తానమాట. ఇది వేసి కొద్దిగా ఎడ్జులకు ఫేకీకి వేస్తాను అనమాట, ఫుల్గా స్టక్ అయిపోయింది. ఇక్కడ మా డైరీ ముందరనే పార్క్ ఉంటుంది అనమాట ఒకటి. అసలు ఈ ఇక్కడ లైట్ లేకపోతే ఉత్సవం పడిపోద్ది ఎవరికైనా కానీ. ఈ ముబ్బుని చూసి ఈ పార్క్లో మీకు లైటింగ్ వేసి చూపిస్తాను చూడండి. అమ్మ